ఒరేయ్, ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కిందకి దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి, ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా, ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్? ఏమైందా? గతంలో పెళ్లి కళ వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఏ, ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా అన్న. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కార్ లో ప్లేస్ లేదు. కార్ లో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కార్ లో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మమ్మా అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆమె చేస్తుంది. ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది, లేకపోతే తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పరిగెలకుండా పోతాడు? అసలు వాడి వల్లే కదా వీడు తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగ తీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాడు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం, నాకు తెలిసిన తప్పకనే. అమ్మయ్యా, చీర కట్టుకోవడం. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వుంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. జిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు, రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్? ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు, ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు, నేను రివర్సా. ఆయ్, నీ చంప అదృస్తు నా దగ్గరనే ట్రిక్స్. ఆయ్, మర్యాదగా చెప్పు, నువ్వెవరు? ఆయ్, తొందరపడి కాలెత్తుకు, నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్, ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేం అవుతుందిరా? ఏమయ్యా భద్రం, ఏంటో ఇది? ఇలాంటి బాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి బావా, బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది, నీ వల్ల నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి ఎక్కడ గొర్రె? చొక్క వేసుకొని రారా? బుజ్జి, ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకు వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్? అది తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేనే నడుస్తుంది. ఎందుకు పోవాలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా ముందు. ఈ ఫిగర్ సగ తేల్సిన యాదవ. అమ్మా, పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా?
వచ్చింది సార్. హాయ్. హాయ్. హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని? ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి రెండు కొత్త పెట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ ఏసింది అమ్మ. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఈ రోజు ఉమర్ ఖయ్యామ్ పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను? పట్టుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరత? ఉమర్ ఖయ్యామ్ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000 సార్. వన్ మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లెక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కర? యా. ఏయ్ సార్, ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు, చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారండి? గోడుకో తప్పుడు. అబ్బో, తెల్లారుజామునే వచ్చారన్నమాట. ఇయ్యా, నాకు కోడితో పాటే లేవటం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్. వద్దురా రే, అది గోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పకుండా. ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఏయ్, ఎక్స్ట్రా కట్టింగ్ లేవు కా, పక్కరా. ఆ బారు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి, వెళ్ళి వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. సీకో దప్ప సెంటర్ లో ఇరుకుంటావు. బంగారాజు. సీకో బంగారాజు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నావు? మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగ. ఏదో దోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా అమ్మా? నువ్వు ఇక్కడికి రా, నా పిఏ. నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరు ఎందుకు అమ్ముతారు? ఏంట ఏంటి ప్రజలని ఏంటి ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా, నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి, బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాస ఫ్రమ్ పలాస. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్లి అయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైనా స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టిద్దరా, తీసుకెళ్ళండి. రండి బాబు, తీసుకోండి. బాయ్. ఫ్రెష్ అయి కలుస్తా. ఏంటి సీగా, పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నార్మల్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏ, మీరెవరో వేసుకోరా? మామయ్య, నేనా? రాయ్, నేనా? నువ్వు ట్రాన్స్లో
ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూక్ తనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే రెడీ వన్. చూసావా మా ఊడు ఒలింపిక్స్ కెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో, మేము ఏ గోల్డ్ షాప్ కెళ్ళినా కొట్టేస్తా. ఈ రెండు బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు. వాడితో నీకు ఎందుకురా? ఎక్కడికి జాగింగ్ గేగింగ్ నేను రాను. రావా రాను రావా రౌడీ. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది, రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మామయ్య. ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు. మా విపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, ఎంతో చూసి మీ పసాన్ని తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. ముందే అంత మాట అంటారా? అయ్య బాబు, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే మనల్ని రమ్మంటుంది. కాదరగాడే స్టోన్ మార్చాడు, ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే ఎవరు మీరంతా? నువ్వెవరు? నేనెవరా? రే నేనెవరా చెప్పండి. దానికి అన్న పేరు చీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటో చెప్పేది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? రై నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరి గాడు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్యొచ్చా? అన్నయ్య మీ చెల్లెలికి పది భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్ష పెట్టాడు. నోర్మోయ్ చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. అబహాని బావా, కమాన్ పోవ్. ఒళ్ళంతా ఎరగొట్టాపదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటి ఇలా చిక్కుపోయావు? ముందు వెళ్ళి తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చెలసా వచ్చింది, చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని.
అల్లుడు ఎంత మాట అన్నావురా. లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం లేదు. ఇక్కడ కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? ఎవరు వద్దులే, చెబితే బాధపడతాను. పక్క తప్పు. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన 5 చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం ఇచ్చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గెలినా నాగులుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌట్? ఏంట్రాడు అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ అనలేదురా. షార్ట్ కట్లు అంతేలే. ఓకే అన్న, వెనకాల పోలీసు వస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడకరా బాబు. వెళ్ళు పోలీసులా. బయట పోలీసులు ఉన్నారు, మీరు ఇల్లు అలాగే చెప్తే నన్ను బొక్కలో సెరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే మునిగితే ఇక్కడ పడి. నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కర్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేశావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ ఉంది చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. తప్పగా గెండేస్తాడి. ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టుకున్నా ఉంటాను. ఏడ్చాలే, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా? ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే. నేను ఇంద్ర అంటే
శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవ ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి, మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. నువ్వు పట్టించదు, హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాష అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్సా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాష ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నంబర్. ఇదేదో సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చవే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. నచ్చవే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. చిత్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యచ్చు కదా. ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్ వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్ సే, ఆరైతే అంటే రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసి మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది? మేడం 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 ప్లీజ్ మేడం, ఏండి మేడం, ఏండి ఆగ. ఇదేనండి బాబు, ఏండి మేడం మేడం. ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి, ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి, మిమ్మల్ని అండి. సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ. ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం చెప్తాను. జరిగింది చెప్తాను, నేను చాలా మంచివాడండి. ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేశావు? అయ్యో, కారు దొంగ అని మీరంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేశాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగింది న్యూస్ ఎప్పుడు చెప్పారని. ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ అమ్మా, రండి జాగ్రత్తగా రండి, కింద అవి ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. హలో ఉషా, ఉషా మాట్లాడేమిటి, ఎక్కడున్నావు? ఉన్నాను సార్. ఈ జన్మ నాకొద్దు నరుడా. అరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్ట ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్ట అయిపోయాడో చూడు అన్న. నిన్నట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా, నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొత్తుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపం అంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు, ఏ పని చెప్తున్నాడు నీకు? ఏదో పని చెప్తున్నాడనే వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు నేర్కొని 4 లుంగిలేసా చీమలు కూడా తెచ్చా నేను. చాలా దారుణంగా చేస్తుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అండా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. ధైర్యమైన సొత్తు, ధైర్యమైన ఆస్తి. ఆ మొకారం చూసావా, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని
నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచొస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదిరిగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు సీవు నెత్తి ఉందా? కడుపు కనందన్నా? గడ్డి తింటావా? మడిచిన మధ్య పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, రన్నింగ్ కమిటర్ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టావని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా, కొట్టు, రా, రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్, సెల్ లో ఎప్పుడైనా క్యాబ్రా డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్, ఓడబడురా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడు? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడ ఎవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం, నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి, వెళ్ళండి మేడం. ఓకే, రై, రెండు టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా డేట్లు గుర్తు పెట్టుకోవడానికి? నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు దోపుకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోటిలో వాట ఇవ్వడానికి గుంటం తీసుకొచ్చావా? కోటిలో వాటరా? నీ బొంద, ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి, రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చాను. తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి, కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ 1,00,000 రూపాయలు తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు 1,00,000 రూపాయలు గురించి ఢిల్లో చెప్పలేదు నువ్వు. నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ 1,00,000 రూపాయలు పనిచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండి కేసు వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం, ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున్న హ్యాపీగా వెళ్ళండి మేడం. సరే, ఆరు ఆరు. ఖాద్రీబాయ్, నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినావు? ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వెళ్ళలే ఆజం. అరే ఓ పగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం?
రాజా హిందుస్థానీ కోనే? ఏ మెయిన్ కిడ్నాపర్? మన వాట పాతిక లక్షలు. అరే హౌలే మొదటి కిడ్నాపా? నీకెలా తెలుసు? మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నావు కదా. ఏక్ మినిట్, ఏక్ మినిట్ తుదిరా తుదిరా. అరే భాయ్, ఈ కిడ్నాప్ డీల్ కిట్నా? 40 రూపాయలు. మన వాట ఎంత? 5 లక్షలు. అందుకే చెప్తుంటా, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా, షాదీ మేరా పైసా తీరా, పైసా ఐడియా. పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించి మాట్లాడుతున్నా, ఒక మటర్ ఉంది చేస్తా. చూప్రే చూప్రే టైలర్ సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం, ఈ లోపు ఈ అమ్మాయి నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అదే నీ పేరేంటి బే? పుష్పరాజ్. పుష్పిరాజ్, ఆ షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది, ఈ షోయబ్ అక్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసే అమ్మాయి ఖండించి కూడా పోతుంది. బాబాయ్ పోలీసులు నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మన దృష్టిలో ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలేంది బాబాయ్ సర్వర్ వినపడింది వినపడింది. బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళందరి లోపల అనిచ్చా. ఓహో, నన్ను గుర్తుపట్ల? అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు, ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పొత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పొత్రంలో చేతులు పడితే కళ్ళు పోవడం ఏంటే? నా గుడ్డి పొత్తు గురించి మీకెందుకు బాబు? 1 రూపాయి ధర్మం చేయండి, నేను వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబాయ్, మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నాను, నీకు ఎలా తెలుసు? గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అందుకని. ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి? మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్ప, నన్ను కూడా తీసుకెళ్ళరు, వచ్చి చావు. గెటప్పులు చూసి దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ వన్. మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం, దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్ కూర్చోమా. ఏ గాయ్ కమాన్ కమాన్ సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య బుజ్జి, మామయ్య బుజ్జి, మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ కదిరిగాన్ని చంపేసి 1 కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే 1 కోటి రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమజంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, ఈ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి. ఏంటి చూస్తున్నా నిన్నే? ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దొస్తున్నా, నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద సేవలు పొట్టట. ఇక నువ్వు ఊరుకున్నావు రిచ్ కదా. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేవే, నిన్ను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు, మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రహమంటే మెజికల్ లైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలిపి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడ అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు, ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. అప్రాల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను ఫికర్ చేయకు,
మనిద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మనిద్దరం పెక్కేద్దాం. మన పెళ్ళి అయిపోతున్న ఆనందంలో చీయస్. నో, అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగాలంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ ఉషాలా ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటే చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్, ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నువ్వు నా వల్ల ప్రాబ్లమ్ లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. తీసుకెళ్తాడు ఎవడు? మా అన్నగాడా. ఆడు బేవకూఫ్, ఆడి నేను అంటే 5 ఎకర్స్ స్టడీ. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమాన్? అవును. ఆయన ఇప్పుడు రాడే, తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా వచ్చి. ఆన్ చేయకపోయినా వస్తాడు. అయ్యా బం చేదు, ఆ రాకముందు మన పారిపై పెళ్లి చేసుకున్నావు. అయ్యా అయ్యా, పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకో. మేకలను కాసిన చాలా ఇంకా దగ్గరగే ఉంది. దగ్గర ఐడియా బంగారాజు, నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? 1 కోటి రూపాయల సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే 1 కోటి రూపాయలు దగ్గరికి వస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్న, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీస్తారా? అతను ఇవ్వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా? ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను. ముందు 1 కోటి రూపాయలు, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వెక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్, 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఏయ్ రా. మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా, బాడీ పెంచేదని బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నీ పిల్లలు చేసుకొని మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఏక్ మినిట్ లేవు. చెల్తా తీసుకోరా. ఆ టైపే అప్పుడప్పుడు వస్తూ ఉండు. హర్భజన్ సింగ్ బాబు, ఈ గాడి ఇద్దరు చేతే బయట చెప్తే అందరు బయట చెప్తే. అచ్చా శుక్రియా, అబ్జావ్. ఆరామ్ సే బయట జావ్. ఆరామ్ సే బెడితే హమ్ దోను ఆరామ్ సే బెడితే దయకు. ఇదే మన ఇల్లు, ఇదే మన బారుషా. ఎక్కు బెడితే అబ్బా. ఇడివో ఎప్పటికా అట్ చెరు
హలో ఎవరు, హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ, మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవ్వ లెక్క కొనుక్కొస్తా. బలదానివే, నక్షత్ర ఆటలో ఐశ్వర్య రాయి పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గానీ లారీ తొందరగా పని ఇవ్వయా, వెనకాల పోలీసులు మాకోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నాకోసం నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల నెక్లెస్ అడిగింది. మరెలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగమన్నమాట. షేడా, మీకు నాకు పోలికేంటి? పుట్టు కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా, ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాళ్ళు అలా ప్రేమించావు చెల్లమ్మ. కరెక్ట్ గా చెప్పావన్నయ్య, ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారు. త్వరగా మరి అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఎవరి దారిని వాడు విడిపోను, అంతా సర్దు మడిగాక అందరూ ఒక తోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? ఓపెన్ ది సూట్ కేస్. మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు, నేను కొంచెం ట్రై చేయనా? మేరీ జాను, మేరీ బుల్బుల్, మేరీ సితారా, మేరీ గిటారా, గిటారా. ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను, నేను రెండు పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేవా? పెళ్లి చేస్తా. నువ్వు ఎంత మంచిడు దిగరా, చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చితో నీకు పెళ్లి కావాలి. ఇది మా ఊరు, నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు చేసి చూపిస్తా, దీన్ని కూడా పట్టుకుని రాజి. చల్లగా ఏం చూసావా?
మేరీ ప్యారీ మేరీ బుల్బుల్ మేరీ బాగమతి మేరీ డార్లింగ్. సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చూడు అయ్యోగే, నా ఉషా ఫోటో లెగిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకు ఎలా తెలుసురా? ఉషా నేను మా ఇద్దరు పిల్లలు మా అన్నయ్య గారికి ఇష్టం లేదు. నిన్ను మా అన్నయ్య పంపించాడా? అరే ఈయన ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా? ఉషా వాళ్ళ నాన్నగారు. మీరే మా పెళ్లి చేయలేదు. ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి. చాలా భద్రంగా మా గ్యాంగ్ తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే. ఏం వచ్చా? రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 1945. అందులో ఎంత మంది మరణించింది? 2 crore మందికి పైగా. వారి పేర్లు ఏమి? నిన్ను కనుక్కొచ్చి కనిపించే మా ఎలాగచ్చా జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయగా. థ్యాంక్స్.